మిత్రులు నన్ను కాపాడిన తరువాత భూతాల కోణలో తరువాత కథ నీకు తెలుసు స్వామి నాకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా పిచ్చిదాన అర్హతను గమనించే భగవంతుడు అదృష్టాన్ని పంచిపెడతాడు నీ పేరు అమృతం నీ హృదయం అమృతం స్వామి అమృతం శిలలో బంధింపబడి ఉన్నాను
శిలాబంధ విమోచన మంత్రం జపించి మంత్ర ఖడ్గంతో ఈ శిలను ఛేదించి నాకు విముక్తి కలిగించు నాయన. మీరెవరు? ఈ శిలలో ఎందుకు బంధింపబడి ఉన్నారు? నేను సిద్ధేంద్ర యోగిని. నీకు విద్యాదానం చేసి నీ యవ్వనాన్ని అపహరించిన ఘంటాసురుడు. వాడు నాకు దుర్గతి కల్పించాడు నాయన. ఏమిటి, అసురుడా? అవునాయన, యక్షుడనని చెప్పి నిన్ను మోసం చేశాడు, మానవుడనని చెప్పి నన్ను మోసం చేశాడు ఆ రాక్షసాత్ముడు. నా వద్ద శిష్యుడుగా చేరి సకల విద్యను సంగ్రహించి నన్ను శిలాబంధం చేశాడు. నా శాపం వల్ల వృద్ధ బ్రహ్మ రాక్షసు రూపంలో ఒక వృక్షాన్ని ఆశ్రయించి పడి ఉన్నాడు. నీ యవ్వన దానం వల్ల శాప విముక్తుడయ్యాడు. ఎంత దారుణం చేశాడు! ఆ దుర్మార్గుణ్ణి హతమార్చి మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం సాధిస్తాను. అనుగ్రహించండి. తొందరపడకు నాయన, దానికి తగిన తరుణం వస్తుంది. ప్రస్తుతం ఆ దుర్మార్గుడు శక్తిహీనుడై వృద్ధ బ్రహ్మ రాక్షసు రూపంలో ఆ వృక్షం మీదనే పడి ఉన్నాడు. మరికొంతకాలం పాటు ఆ సజీవ నరకం అనుభవించండి. శ్రీదత్త, నాకు ఈ బంధ విముక్తి కలిగించి నాకు అత్యంత ఆప్తుడవయ్యావు. అవసరం వచ్చినప్పుడు స్మరించు, తగు సహాయం చేస్తాను. ధన్యోస్. దీర్ఘాయుష్మాన్ భవ. ఇన్నాళ్ళు ఏమైపోయావు మిత్రము? అర్ధరాత్రి అకస్మాత్తుగా మాయమయ్యా. నీకోసం మేమంతా కంగారు పెడిపోయావన్న. నీకోసం అడవంతా గాలించాం. ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు గురువు గారు జాడేమని తెలిసిందే? జాడేమంటే మిత్రమా, వారిని బొడుకు తరుగుతుంటే దారి తప్పించి మన గుహలో దాచాను. గురుదేవ. శ్రీదత్త. నాయన, నా పిరికితనం కారణంగా నా కన్న కూతురు బ్రతుకు నట్టేట పాలి. నీవు ఆమె ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. మన అందరి ఆశలు పగటి కళ్ళైపోయి జీవోత్సవంలాగా ఇలా ఉన్నా. అన్నీ తెలిసిన మీరే ఇలా నిస్పృహ చెందటం న్యాయం కాదు గురుదేవ. విధి చేతలు అతి విచిత్రమైనవి. మీకు అద్భుతం చూపిస్తాను, నా వెంటరండి. నాకు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఇంకేముంటాయి నాయన? అలా కాదు గురుదేవ, మీరు నాతో రావాలి. రండి గురుదేవ, అద్భుతాలన్నీ మనం చూద్దాం. ఆ అద్భుతాలని నువ్వు తర్వాత చూపు గాని, ముందు పట్టణంలోకి వెళ్ళి వింతలు విశేషాలు తెలుసుకుని మరీ రండి. మనం ఇంతవరకు నాన్నగారు ఆశీర్వాదం పొందలేదు. రండి స్వామి. స్వామి, మీ నాన్నగారికి ఇంకా తెలియదు. ఇప్పుడు తెలిసింది. మీరు పొరపడ్డారు. లేదు, పొరపడటం లేదు. నా కడుపున చెడ పుట్టిన నిన్ను, నా ఎడల దొంగ గురు భక్తి ప్రదర్శించిన ఆ చండాలని ఈ రూపంలో మీ పుత్రికను చేపట్టాను. ఈ రూపంలో ఏలుకుంటుంది. నీ మీద వేరే నింద వేశాను నాయన. నీకు ఈ కామరూపం ఎలా లభించింది? ఒక యక్షుని అనుగ్రహం వల్ల. ఆ కథంతా తర్వాత చెప్తాను. ముందు మమ్మల్ని ఆశీర్వదించండి గురుదేవ. ఆదర్శ దంపతులై వచ్చినాయి. శ్రీదత్త, నీకు విద్యాదానం చేయడానికి నిరాకరించిన గురువు నేను. నీవు మాత్రం నా కుమార్తె జీవితంలో ఆనంద జ్యోతి వెలిగించి నీ గురుదక్షిణ చెల్లించావు నాయ. గురుదేవ, ఇంకా నా గురుదక్షిణ చెల్లించలేదు. యువరాజు యువరాణి మీకు ఒక గురుదక్షిణ చెల్లిస్తామని విఫలులయ్యారు. మీకింత మనోవేదన కలిగించిన ఆ దుర్మార్గులను పట్టి తెచ్చి మీ పాదాక్రాంతులను చేసి నా గురుదక్షిణ చెల్లించుకుంటారు. అచ్చుమచ్చు మహర్షిలాగే ఉన్నావు. నా మారు వేషం పూర్తయింది, మరి నీ మారు వేషము? ఆహా, సాక్షాత్తు శకుంతలాగే ఉన్నావు. అవును, నే శకుంతల్ని, నువ్వు కళ్వ మహర్షి. ఇదిగో మర్చిపోయి నన్ను శకుంతల అని పిలిచావు గనక. నా పేరు మాయావతి, తెలిసిందా? పద. ప్రభు, తమ దర్శనం కోసం ఎవరో మహర్షి వచ్చారు. ప్రవేశపెట్టు.
స్వాగతం మహర్షి స్వాగతం బుద్ధిమాన్ భవ ధర్మవాన్ భవ ఆసనం అలంకరించండి స్వామి మహారాజా మేము సర్వసంగ పరిత్యాగులమైన మహర్షులమైన ఆ పరమశివుడు ఈ బిడ్డని మాకు అనుగ్రహించి మాకు ఒక మమకార బంధాన్ని కలిగించాడు కన్ను మూసేలోగా ఒక్కసారి ఆ కాశీ విశ్వేశ్వరుని సందర్శించాలని బయలుదేరాము ప్రయాణం కడు ప్రయాసకరమైంది అపాయకరమైంది అభూషభూ తిరిగి అమాయకురాలు మా మాయావతి మేము యాత్ర నుండి తిరిగి వచ్చేలోగా ఈ బిడ్డకు ఆశ్రయం తమ అంతఃపురంలో ఇప్పిస్తారని అభ్యర్థిస్తున్నాను అవశ్యం స్వామి అమ్మా మాధవతి మాయావతిని నీ ఇష్టసఖిగా చూసి అలాగే నాన్నగారు దిగులు పడకు తల్లి నాకేదో భయంగా ఉంది నాన్నగారు ఒట్టి బేల మహారాజా మేము యాత్రకు వెళుతున్నప్పుడు కంటతడి కూడదతరు వెళ్ళను వెళ్ళు మహర్షి మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు మాయావతిని నా కన్నబిడ్డలా చూసుకుంటాను